नागार्जुन सागर प्रोजेक्ट नीति मट्टम डेड स्टोरेज की चेरटन तो अन्नदातलु आंदोलन चेंदुतुन्नारु। सागर प्रोजेक्ट नीति मट्टम 590 अडुगुलकु गानु 518 अडुगुलकु चेरिंदी। ई एडादी कृष्णा नदी परिवाहक प्रांताल्लो आशिंचिन स्थायिलो वर्षालु पडकपोवडंतो प्रोजेक्ट की इन्फ्लो रालेदु। गत एडादितो पोल्चिते ईसारी परिस्थिति दयनीयंगा मारिंदी। प्रस्तुतं नागार्जुन सागर प्रोजेक्ट लो वाटर लेवल अपडेट नल्गोंडा रिपोर्टर शेखर अंदिस्तारु। ओवर टू यू शेखर। తెలుగు రాష్ట్రాల వరప్రసాదిని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏకైక మానవ నిర్మిత ప్రాజెక్ట్ నాగార్జున సాగర్। ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆగస్టు మాసానికెల్లా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేది। గతంలో మాత్రం జూన్ జూలై మాసంలోనే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేవి। ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వరద నీరు వచ్చేది। కానీ ప్రస్తుతం ఒకసారి చూస్తే 590 అడుగులకు గాను 518 అడుగులు మాత్రమే నీటి మట్టం ఉన్నది। అంటే టిఎంసీలలో చూస్తే 312 టిఎంసీలు దీని పూర్తి స్టోరేజ్। కానీ ఇప్పుడు ప్రస్తుతం 145 టిఎంసీలు మాత్రమే ఉంది। అంటే గత 3 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు మాత్రం కొంత డెడ్ స్టోరేజ్ అనే చెప్పుకోవచ్చు। గతంతో పోలిస్తే ఇప్పుడు మాత్రం దాదాపు 18 టిఎంసీల వాటర్ తక్కువనే ఉంది। దాంతో ప్రస్తుతం అధికార యంత్రాంగం కేవలం తాగునీటికి తప్ప సాగునీటికి ఎక్కడ కూడా వినియోగించడం లేదు। సాగునీటికి వినియోగించాలంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండాలి, అదే విధంగా ఇన్ఫ్లో కూడా ఉండడం ఉంటే 330కి పైచిల్కు టిఎంసీల వాటర్ కనుక ఉంటే మాత్రం తాగునీటి అవసరాలు కావచ్చు, అదే విధంగా సాగునీటి అవసరాలు కావచ్చు నీటిని ఇచ్చేవాళ్ళు। కానీ ప్రస్తుతం నీటి మట్టం తక్కువ ఉండడం, డెడ్ స్టోర్ ఉండడంతో కేవలం సాగునీటికి కాకుండా తాగునీటికి మాత్రమే అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు। ప్రతి సంవత్సరము ఆగస్టు సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్లో కృష్ణా రివర్ బోర్డ్ తెలుగు రాష్ట్రాలకు నీటి పంపిణీ చేస్తుంది। ఆ తర్వాత నీటి పంపకాల్లో అటు తెలంగాణకు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కావచ్చు ఏ మేరకు నీళ్ళు అందించాలి అనేది కృష్ణా రివర్ బోర్డు ఫైనల్ చేస్తుంది। దానిలో భాగంగా అప్పటికే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడం, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్గా జలకలతో ఉట్టి పడితే మాత్రం నాగార్జున సాగర్కి ఇన్ఫ్లో వస్తుంది। ఈ పాటికెల్లా గతంలో మాత్రం గత 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే, దాంతో ఇప్పటికే ఇన్ఫ్లో వచ్చేది, అదేవిధంగా ఇక్కడ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉన్నది। కానీ ఇప్పుడు ప్రస్తుతం స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ ఉండడంతో మాత్రం కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు। ఓవైపు ఆయకట్టు రైతులు, లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన ఆయకట్టు రైతులు ఇక్కడ 2 క్రాపులు లేదా 3 క్రాపులను ఈ నీటి మీద ఆధారపడి వాళ్ళు సాగు చేస్తారు। కానీ ఈసారి 2 క్రాపులకు మాత్రమే వాళ్ళంతా కూడా సాగు చేస్తున్నారు, 3వ క్రాపుకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది। ఈ క్రాపుకు సంబంధించి కూడా అంటే సరైన సమయానికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు వస్తాయా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుతుందా అనే ఆందోళన కూడా కొంత రైతులలో కూడా కనిపిస్తున్నది। మరోవైపు అధికార యంత్రాంగం కావచ్చు, వాతావరణ శాఖ కావచ్చు, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి, అదేవిధంగా ఎప్పటిలాగనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలతో ఉట్టిపడుతుంది అని చెప్పేసి కూడా అధికారులు రైతులకు చెప్పుకొస్తున్న పరిస్థితి। ప్రస్తుతం మాత్రం ఇటు నాగార్జున సాగర్ వాటర్ లెవెల్ చూస్తే మాత్రం డెడ్ స్టోరేజ్ అనే చెప్పుకోవచ్చు, 518 అడుగులు, అంటే ఇది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు। ఈ దీంతో కొంత రైతులు ఆందోళన చెందుతున్నారు, తాగునీటి అవసరాలు సాగునీటి అవసరాలు తీరుతాయని। ప్రస్తుతము ఎస్ఎల్బిసి ద్వారా ఏదైతే తాగునీటి అవసరాల కోసం కొన్ని చెరువులకు నీటిని విడుదల చేస్తారు 3 రోజుల క్రితం అధికార యంత్రాంగం, ఆ తర్వాత ఇన్ఫ్లో కనుక పెరిగితే సాగునీటికి కూడా విడుదల చేస్తామని చెప్పుకొస్తున్నారు। మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూస్తే మాత్రం డెడ్ స్టోరేజే ప్రస్తుతం కనిపిస్తున్నది। ఇంకా చూడాలి, ఈ ఆగస్టులో ఫస్ట్ వీక్లోనైనా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చి ఇన్ఫ్లో కనుక వస్తే మాత్రం రైతులకు కొంత ఊరట కనిపిస్తుందని చెప్పుకోవచ్చు। ప్రస్తుతం మాత్రం రైతుల్లో ఊరు నిరాశ కనిపిస్తుంది, మరోవైపు ప్రాజెక్టు మాత్రం డెడ్ స్టోరేజే కనిపిస్తున్న పరిస్థితి అయితే నాగార్జున సాగర్లో ఉన్నది। ఇది నాగార్జున సాగర్ వాటర్ లెవెల్కి సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా।